मंच की मंच मनुष्य की नेने पुरु अंडगाने उन्टान पदंडी ए पद्मा गोलुस अक्कड चेंजावे चाला बागुंदी अदिगो अतने नी हीरो चाकु कादु चूपुलकु हीरोलागे उन्नाडु कदे आगंडे ई हीरो गारी जोरेटो तेल्चेस्तारु एय निन्ने निन्ने एंटि పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడ పిల్లవి అడిగేగాపటి చెప్తున్నాను పేరు హరి హరితే గిరితే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చేయాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసి కానిద్దాం మాటలు తిన్నగారాని నేను ఎవరు అనుకుంటున్నావు ఒంపులు సంపులు పొగరు వెగరు సమపాలల్లో ఉన్న ఆడదాని అనుకుంటాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాంగ్ ఇది మంచి నేల రేవు ఓహో అలాగా అయితే ఓ పంచే పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డ్ రాయించి మీ అన్నయ్య చేతికి ఇచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను అతని కలక్షేపంగానే ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానే ఉంటుంది ఉంటాను ఆ చూడు ఆ బోర్డు మీద అక్షరాలని మొహంలా అందంగా ఉండలే రాయమను వస్తాను గజ్జల గుర్రం మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపిచుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్చేశారు యేసుని సిలువ వేశారు అలాగే మిమ్మల్ని వెలివేశారు మనసు నొప్పించే మా కొడవు ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేంటి బాబు హరి నేను వస్తానమ్మా ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అమ్మా అమ్మా పారుతే పారుతమ తల్లి మనవణ్ణే కూర్చోటమేంటే ఇంటికాడి నీ కూతురు అయ్యి కట్ట ఉందని ఏడుతా ఉంటది ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణం ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదండి అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసేలచ్చుగా అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అది కాదండి మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలి తెలియదు కదా ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు లోపలికి వెళ్ళి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాణ్ణి నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు నీ పుట్టింటికి వెళ్తే మళ్ళీ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను నీకు నీ వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో
బాబు హరిబాబు ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టల కాణించి పాలే రావుడి బట్టల దాకా నేనే ఉతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేనే ఉతుకుగలను పోహరి బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు నువ్వు మనుషుల్లే కాక బట్టలు కూడా ఉతుకుతావా శబాసన్ కురాడు పో గట్టు దిగి పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతా అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేనెందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను విన్నావుగా మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పినా వినను సభ్యుతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ముద్దు ఇవ్వచ్చు మనసు ఇవ్వచ్చు సొగసు ఇవ్వచ్చు ఏంటి చెప్పేది వంకాయ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా పచ్చడి కాదే పోట్ల గిత్త పందెం నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను చూస్తుండు ఏమిటయా ఏమిటి మీ గోళ ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయి అంటే మేమేమైపోవాలి బాబు గారు అవును బాబు గారు చాలా అన్యాయం ఎరువులని మేమన్నా పిండివంట చేసుకుని తినేసేసావా ముందు ముందు తర్వాత కోట వచ్చినప్పుడే మీకు శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదానికే నడుస్తున్నాడు మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది కుజుడు బుధుల్లోకి రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా అల్లరి కాదు రాయుడు గారు మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా నాకే అర్థం కావట్లేదు మీకు అర్థం కాకపోవచ్చు కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి పేదరైతులు చదిగితే ఎరువులు అయిపోయి అని చెప్పాడు ఈ పెద్ద మనిషి మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం లింగం నాతో కూడా ఎరువులు అయిపోయి అనే చెప్పావు మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు అదేంటండి బాబు తమతో చెప్పాక ఇదే కుర్రోళ్ళ చెట్టు ఇక్కడే గోయించి కప్పెట్టించేత మంతులు అయ్యా ఒక కాపుగా చూడారి బాబు నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను మా లింగం పేద రైతుల్ని ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాను చాలా సంతోషం మీరు మంచివారని విన్నాను ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను పునరావు మనం వచ్చిన పని పూర్తయింది వెళ్దాం పదండి ఇది ఎక్కడ దారుణం అండి దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు అబ్బా మరీ ఊరికి అలా గిజ్జు పోకయా ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం వెనుక నిన్ను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నాం ఓసే సుబ్బులు గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే నేను ఇప్పుడు ఏం పందెం కాశానే కాసేవని కాదే ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో పెట్టుకొని తీరతా మళ్ళీ పందెమంటే ¶¶
ఇప్పుడేమంటావ్? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొరగాడు బయలుదేరు. ఎలా ఉన్నదమ్మా ఒళ్ళు, నీకెలా ఉన్నదమ్మా ఒళ్ళు, ఒంపులు తిరిగే బుళ్ళు, వయసులు ఎదిగే బుళ్ళు, ఒళ్ళోకొస్తూ ఉంటే ఒకటైపోతూ ఉంటే అమ్మ నాకు తిమ్మిరెక్కిందా, కన్ను కొట్టి జున్ను పెట్టిందా? ఎలా చెప్పనయ్యా, చీకటి తాకని చెండు, చిలకలు కొట్టని పండు, ఎత్తుకు పోతానండి, పట్టుకు పోతూ ఉండి అమ్మ నాకు ఆకలేసింది, ఒక తల్లి కట్టలేసింది.